మారింది కాబట్టి తమకు అనుకూలంగా వ్యవస్థ నడుస్తుంది అనుకున్నటువంటి టీచర్లకి షాక్ జరుగుతోంది. తాజాగా కొంతమంది మిగులు ఉపాధ్యాయులు ఎక్కడైతే తమ ప్రదేశాన్ని అంటే నగరాలని వీడటానికి ఇష్టపడట్లేదు, ఉదాహరణకి గుంటూరు రూరల్, పొన్నూరు, తెనాలి తదితర మండలాల్లోని వాళ్ళు కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపట్లేదు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లోకి సర్దుబాటు చేసినందుకు తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని కొంతమంది ప్రజాప్రతినిధులు సైతం నచ్చజెప్తున్నా ఉపాధ్యాయులు ఒప్పుకోవట్లేదు. ఇప్పటివరకు కేటాయించిన స్కూళ్ళకి వెళ్ళని ఉపాధ్యాయులకిని గుర్తించి మెమోలు ఇవ్వడం ప్రారంభించింది విద్యాశాఖ. సర్దుబాట్లో భాగంగా వాళ్ళు ఇంత ముందు పనిచేసిన పాఠశాల నుంచి వాళ్ళ పేరు తొలగించేశాం, వాళ్ళ ఫేషియల్ అటెండెన్స్ కూడా కొత్త పాఠశాలకు పంపించేశాం, అక్కడికి వెళ్ళి హాజరు చేసుకోకపోతే జీతాలు రావని తేల్చి చెప్పేసినారు అధికారులు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగా నూతన డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది, నియామకాలకు కొంత సమయం పడుతుందని, ఆలోపుగా టీచర్ల కొరత లేకుండా చూడాలని విద్యాసంస్థల ఆరంభంలోనే సర్దుబాటుకి చర్యలు తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం చెబుతోంది.